యాక్చువల్గా డిజిటల్ రంగం అనేది వచ్చిన తర్వాత మన సమాజంలో చూస్తే చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. జీరో దగ్గర స్టార్ట్ చేసిన నేను 10 lakh పర్ మంత్ కి స్కేల్ అప్ చేయగలిగాను. ఈ డిజిటల్ కోచ్ అనేది ఎవరికి నీడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యోగా ట్రైనర్ ఉన్నారని అనుకుందామండి, ప్రతి గల్లీకి ఒక యోగా ట్రైనర్ ఉన్నారు, ఇంట్లో ఉండి 3 lakh పర్ మంత్ అనేది 90 డేస్ లో ఎలా ఎర్న్ చేయాలనేది నేర్పిస్తాం. కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి పోస్ట్ పెట్టాలి, ఇది రెండు రకాలు. 30 మినిట్స్ లో ఎలా సెల్లింగ్ క్లోజ్ చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడు మనం వీడియో చూస్తారు, డబ్బులు సంపాదించచ్చు అని చెప్పారు సార్ ఈజీగా డిజిటల్ లో, అది ఎలా ఏంటి అనేది చాలా మంది తెలియదు. అవే తెలియదు, టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మొబైల్ ఫోన్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేయడం వస్తే చాలు. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. చాలామంది డిజిటల్ రంగంలో రాణించాలి అని అనుకుంటారు. యాక్చువల్గా డిజిటల్ రంగం అనేది వచ్చిన తర్వాత మన సమాజంలో చూస్తే చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగాము అంటే కేవలం డిజిటల్ డెవలప్మెంట్ వల్ల చేయగలిగాము. అయితే ఇందులో యూత్ అందిపుచ్చుకుంటున్నారు, కొంతమంది అవకాశాలని బాగా రాణిస్తున్నారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. కానీ చాలామంది ప్రతిభ ఉండి ఇంటికే పరిమితం అయిపోతున్నారు. ఎలా రాణించాలి డిజిటల్లో, మూవ్ ఎలా అవ్వాలి, మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని తెలియక అక్కడే ఆగిపోతున్నారు. సో అలాంటి వారి కోసమే నేను ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చాను. ఆయన ఎవరో కాదు, శ్రీ గంగాధర్ గారు బొక్కిన, ఆయన డిజిటల్ తెలుగు కోచ్. ఆయన ఏం చెప్తారు, ఆసక్తికరమైన ఆ విషయాలు ఏంటి అనేది ఆయన పలకరించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. ఓకే సార్, మీ మీ స్టూడెంట్స్ కానీ మీ మీరు జాయిన్ చేసిన వాళ్ళు కానీ ఇలాగా ఒక జీరో నుంచి, అంటే మీలాగానే ఒక జీరో నుంచి ఇప్పుడు ఒక వెల్ సెటిల్డ్ అనేది ఏదైనా చెప్తారా? చెప్తానండి. మంచి క్వశ్చన్ అడిగారు. నా యొక్క స్టూడెంట్లలో చాలా మంది ఉన్నారు, అందులో చాలా వరస్ట్ సిచ్యువేషన్లో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మంచిగా ఉండి స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మోహన్ వేంపాటి గారు అని చెప్పేసి పేరెంటింగ్ కోచ్, పేరెంటింగ్ అది అది తను స్టార్ట్ చేయడానికి ముందు అతనికి ప్రైవేట్ స్కూల్ ఉంది సూర్యాపేటలో, మోహన్ స్కూల్ అని ఉంది. కోవిడ్ టైంలో స్కూల్ మొత్తం సెట్ డౌన్ అయింది, బస్సుల రెంట్లు కట్టలేక, స్కూల్ ఫీజులు లైక్ స్కూల్ బిల్డింగ్ రెంట్ కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, ఏం చేయాలో తెలియక చాలా వరస్ట్ సిచ్యువేషన్ కాకుంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్లో తన జర్నీ అనేది ఉందండి. అలాంటి టైంలో తను నా కమ్యూనిటీలోకి వచ్చారు, నా ట్రైనింగ్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత తను అంతకుముందు పేరెంటింగ్ చేయాలి అనేది తనకు ఐడియా ఉంది, కానీ ఎవరిని టార్గెట్ చేయాలి అనేది తెలియదు. అంటే ఒక యూనిక్ పర్సన్గా ఎలా ఉండాలి అనేది తనకు తెలియదండి. సో నేను తన యొక్క నీచ్ అనేది ఏముంది, తన యొక్క మైక్రో పొజిషన్ అనేది ఏముంది అనేది మొత్తం కూడా నేను ఐడెంటిఫై చేపించి తనకి, మోహన్ గారు మీరు 0 to 6 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి మీరు టార్గెట్ చేయండి, తల్లిదండ్రుల్ని మీరు మనీ ఎర్న్ చేస్తారనగానే తను యాక్షన్ అనేది తీసుకున్నారు. తను ఇప్పుడు తనకు ఇద్దరు మనవలు మనమరాడు ఉన్నారు, లైక్ వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేశారు, పాప బాబు ఉన్నారు. చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా తను ఆన్ అండ్ యావరేజ్ గా 1.5 to 2 lakh పర్ మంత్ అనేది ఎర్న్ చేస్తున్నారు. గ్రేట్. అదేవిధంగా ఇంకొక తను మస్తాన్ వాలి అని ఉన్నారండి. మస్తాన్ వాలి, తన పరిస్థితి ఏంటి అంటే అకౌంటెంట్ గా జాబ్ చేశారు, ఆన్ అండ్ యావరేజ్ గా 15,000 to 20,000 రూపీస్ వస్తుందంటే అకౌంటెంట్ జాబ్ చేసిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ రాదు. సో తను ఏంటి అని అంటే కోవిడ్ వల్ల జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియదు, వాళ్ళ అమ్మగారికి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ డబ్బులతోనే ఫ్యామిలీ రన్ అవుతుంది, అది కూడా రన్ చేసి చేయక మీరు అన్నట్టుగా వెబినార్కి తను అటెండ్ అయ్యారు. చాలా మందికి మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అంతకుముందు తన దగ్గర ఉన్న సేవింగ్స్ అనేది పోయినాయి, కానీ రైట్ మెంటర్ దొరకలేదు, మనీ అనేది వేస్ట్ అయింది. నా విషయానికి వచ్చేటప్పటికి వెబినారు తను అండ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత ఇతను యాక్షన్ తీసుకోవాలా వద్దా, ఇది కూడా మనీ వేస్ట్ అవుతుందానేమో వాళ్ళ అతను అనుకుంటున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు లైక్ నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, తన యొక్క ఏజ్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, తను బాగా అబ్జర్వ్ చేశారు. సో ఎనీ హౌ తను నా కమ్యూనిటీలోకి వచ్చారు. వచ్చిన 15 డేస్ లోపల తను మొత్తం సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఇప్పుడు లాస్ట్ 25th కి తన యొక్క 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో 11 lakhs రూపీస్ ఇంట్లో ఉండి సంపాదించాడు. గ్రేట్. ఒక్కడ 15,000 to 20,000 రూపాయలు జాబ్ చేస్తే వచ్చేది, ఇప్పుడు ఎలాంటి జాబ్ లేదు, ఎలాంటి ఆఫీస్ లేదు, పైన ఒక బాస్ లేరు,
ఎవరు లేరు. జస్ట్ ఇంట్లో ఉండి నేను చెప్పిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేశారు. రీసెంట్గా ఒకసారి తను నాకు కాల్ చేశారు, లైక్ మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఇట్లానే మళ్ళీ నేను ఏంటంటే మనీ ఎర్న్ చేస్తున్నారు అని చెప్పేసి వదిలేనండి. వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను నేను, ఓన్లీ లైక్ 21 డేస్ 30 డేస్ ఇలా కాదు, లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను నేను. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వస్తారు అడుగుతారు. సో అలా తను ఒక ప్రాబ్లం గురించి నాకు కాల్ చేశారు, సార్ నా యొక్క ఇన్కమ్ అనేది యాన్ అండ్ యావరేజ్గా 1 లక్ష దగ్గర ఆగిపోయింది, ఇంకా స్కేల్అప్ చేయాలనుకుంటున్నాను, ఏంటి మార్గం అని అన్న తర్వాత, ఇప్పుడు తను ఎలాంటి ఇన్కమ్ లేని అతను నా దగ్గరకు వచ్చి మనీ ఎర్న్ చేశాడు కాబట్టి లైక్ చాలా రెస్పెక్టెడ్గా చూస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ సర్వీస్ అనేది ఎట్లా అంటే, తను విలేజ్లో ఉంటూ ఒక 30 మందికి జాబులు పెట్టించాడండి. ఓ గ్రేట్. కాబట్టి వాళ్ళు కూడా ఇతను నన్ను ఎలా చూస్తున్నారో ఆ పిల్లలు కూడా అతన్ని చాలా రెస్పెక్టెడ్గా చూస్తున్నారు, అలాగే చూస్తారు. సో అదే చూడడం వల్ల తను అల్టిమేట్గా ఇన్కమ్ అనేది గ్రో అవ్వాలి. సో తను నాకు కాల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మగారు తను మాట్లాడి, వాళ్ళ అమ్మగారు ఒకటి అన్నారండి, బేట ఆ రోజు మీ వెబినార్ కనుక అటెండ్ అయ్యి ఉండకపోయినా లేదా ఇనిషియేటివ్ కనుక తీసుకోకపోయినా మా అబ్బాయి యొక్క ఇన్కమ్ అనేది ఆన్ అండ్ యావరేజ్గా అదే 15-20,000 ఫర్ మంత్ అనేది ఉండేది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నాడు, పొద్దంతా మా ముందే కనిపిస్తున్నాడు, మేము విలేజ్లోనే ఉంటున్నాం, ఇక్కడ ఏంటి అంటే తను కూడా విలేజ్లోనే ఉంటాడు, విలేజ్లోనే ఉంటున్నాం, ఆన్ అండ్ యావరేజ్గా 1 లక్ష అనేది ఎర్న్ చేయగలుగుతున్నాం ఆటోమేటిక్ సిస్టమ్. సో మీరు మా లైఫ్లో చాలా మార్పు అనేది తీసుకొచ్చారు, సో దీనికంటే మించి ఇంకా మేము ఏం చేయలేము అని చెప్పేసి అన్నారండి. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకొకరు మహేందర్ అని ఉన్నారండి వరంగల్లో, ఇతను కూడా చాలా వరస్ట్ సిచ్యువేషన్లో వచ్చారు. తనది ఏంటంటే స్కూల్స్కి బుక్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఓకే. ఏంటని అంటే కోవిడ్ వల్ల స్కూల్ మొత్తం సెట్ డౌన్ అయినాయి, స్కూల్లో పిల్లలే లేరు, బుక్స్ కొనే వాళ్ళు అల్టిమేట్గా ఉండరు కదా, కాబట్టి తన యొక్క బిజినెస్ మొత్తం సెట్ డౌన్ అయింది. ఒక 5 లక్షల అప్పు తీసుకొచ్చారు, మేబీ ఇంకో నెలకు ఓపెన్ అవుతుందేమో, 2 నెలలకు ఓపెన్ అవుతుందని ఆశ జీవితం, ఆశతోనే ఉంటాం మనం. అలా సాలరీస్ ఇవ్వడానికి 5 లక్షలు అనేది అయిపోయింది, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అతనికి, మనీ మొత్తం పోయింది, స్కూల్ అనేది ఓపెన్ అవుతలేదు. ఒకరోజు తను నా యొక్క డోర్ నాక్ చేశారు. సో సార్ గంగాధర్ గారు, నా పరిస్థితి ఇది, మీరేమైనా నాకు హెల్ప్ చేయగలరా? చెప్పాను, మహేందర్ గారు మీరు ఇలా రండి, మీ యొక్క నాలెడ్జ్ మొత్తం డిజిటలైజేషన్ చేయండి, డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయండి, ఒక యాప్ ఇన్స్టాల్ చేయండి, యాప్ని ఎలా ప్రమోషన్ చేయాలి ఏంటి అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 1 మంత్లో తన యొక్క బిజినెస్ అనేది 0 దగ్గర సెట్ డౌన్ అయిన బిజినెస్ 1.5 లక్ష వరకు వెళ్ళిందండి. అతను ఈ యొక్క 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 60+ లక్షస్ అనేది ఎర్న్ చేయగలిగారు. ఓహో గ్రేట్. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళకి స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మార్కెట్ ఎలా చేసుకోవాలి అండ్ సెల్లింగ్ స్కిల్ సార్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలా సేల్ చేయాలి అనేది తెలియాలి. చాలా మంది ఏం చేస్తారంటే సెల్లింగ్ సర్వీస్ ఎంతైనా చేస్తారు, సెల్లింగ్ పాయింట్ తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ అడగాలంటే మొహమాటం, ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. లోపల మొహమాటం అనేది ఉంటుంది, అయ్యో తను మళ్ళీ రిలేషన్షిప్ అనేది అది అవుతుంది అని అనుకుంటారు. కానీ మన యొక్క హిస్టరీ కనుక చూసినట్టయితే వస్తు మార్పి పద్ధతి అనేది ఎప్పటి నుండో ఉంది. లైక్ సెల్లింగ్ మీన్స్ ఎక్స్చేంజ్ సంథింగ్, ఇక్కడ వీళ్ళు టైం ఇస్తున్నారు, వాళ్ళు మనీ ఇస్తున్నారు అంతే, లేదా ఇంకేదైనా ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు, కాబట్టి వాళ్ళు మనీ ఇస్తున్నారు. ఈ మైండ్ సెట్ లేదు నా దృష్టిలో, సెల్లింగ్ ఈక్వల్ టు సర్వీస్ అండి. అది లేదనుకోండి మనీ ఎర్న్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి సెల్లింగ్ స్కిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఏ ఏజ్ గ్రూప్, అంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ నుంచి అంటే మన హై స్కూల్ స్టూడెంట్స్ నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళ వరకు కూడా ఇది యాప్ట్ చేసుకోవచ్చా, వాళ్ళని అడ్రస్ చేస్తూ ఎట్లా మీరు చెప్తారు? నేను పర్టికులర్గా ఎవరికి నేర్పిస్తానంటే స్కూల్ పిల్లలు ఇలాంటి వాళ్ళు కదా, 25 ఇయర్స్ ఏజ్ నుండి సమ్ ఏజ్గా ఎంత ఉన్నా నేర్పిస్తాను. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు ఇక్కడ, వాళ్ళు 10th చదివారా ఇంటర్ చదివారా అనేది ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. నేను ఇంకా తెలుగులోనే నేర్పిస్తాను, ఇంగ్లీష్తో కూడా సంబంధం లేదు. ఓకేనండి, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, ఇంగ్లీష్తో సంబంధం లేదు, టూ బి ఆనెస్ట్ మాట్లాడాలంటే ఏజ్తో కూడా సంబంధం లేదు. కానీ కాకపోతే నేనైతే 25+ ఉన్న వాళ్ళకి ఎందుకు వాళ్ళకి నేర్పిస్తానంటే సంథింగ్ స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది ఏదో ఒక ఎక్స్పర్టీస్ అనేది అప్పటి వరకు వచ్చి ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండి మనీ ఎలా ఎర్న్ చేయాలనేది నేను నేర్పిస్తాను. లేదు కాలేజ్ పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటర్స్ గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటర్స్ కనుక తీసుకున్నట్టయితే అన్ని స్కిల్స్ నేర్చుకుంటారు, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుంటారు, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారు, యూట్యూబ్ యాడ్స్ నేర్చుకుంటారు, అదేవిధంగా ఎస్ఈఓ, పోస్టర్ మేకింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ దాంట్లో దేన్ని యూనిక్గా చేయాలి అనేది వాళ్ళకు తెలియదు. ఇది తెలియనంత వరకు వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మేబీ 10,000-20,000 ఎక్కడొక్క దగ్గర జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నాకు ఒక 2 డిజిటల్ మార్కెట్ స్టూడెంట్స్ ఉన్నారు,
వాళ్ళు ఇలానే నేర్చుకున్నారు, లాక్స్ పెట్టి నేర్చుకున్నారు, కానీ వాళ్ళకి ఎలా సెల్లింగ్ చేయాలో తెలియదు, వాళ్ళ పొజిషన్ అనేది యూనిక్గా ఎలా ఉండాలో తెలియదు. అలాంటి వాళ్ళు నా కమ్యూనిటీలోకి వచ్చారు. నౌ దే ఆర్ ఎర్నింగ్ లైక్ ఒక క్లయింట్కి 30,000 ఛార్జ్ చేస్తారు. ఓ గ్రేట్. అలాంటి వాళ్ళు చాలా మంది క్లయింట్లను ఎలా తీసుకురావాలి, ఎలా సెల్లింగ్ చేయాలి, కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేర్పిస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమి అని అంటే, అన్ని స్కిల్స్తో పెట్టుకుని నేను అందరికీ సర్వీస్ చేస్తానంటే లైక్ ఇన్కమ్ మళ్ళీ 10,000-15,000 అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఏదైనా ఒకటి, ఫేస్బుక్ యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫేస్బుక్ యాడ్స్ అనేది ఓన్లీ ఒకటే ఓషన్ లాంటిదండి. అవును. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ట్రైనర్స్కి, కోచెస్కి, ఎవరికైనా మనం అది చేయొచ్చు. కానీ అందులో ఎవరికి చేస్తామనేది ఒకటికి మాత్రమే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాడ్స్ ఫర్ రియల్ ఎస్టేటర్స్, అంటే రియల్ ఎస్టేట్ గురించి ఏ టు జెడ్ తెలిసి ఉంటుంది వాళ్ళకి, ఎలా రన్ చేయాలి, ఎక్కడ క్వాలిటీ కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి తనకు ఈ స్కిల్ అవసరం లేదు, తను మనీ పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ తనకు క్వాలిటీ లీడ్స్ రావాలి. ఆ క్వాలిటీ లీడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఎవరైతే ఒక స్పెషలిస్ట్ డాక్టర్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ జనరల్ ఫిజిషియన్గా ఉన్న వాళ్ళకి అంత తెలియదు. అన్నీ తెలుస్తాయి కానీ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్ లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ మనీ అనేది మార్కెట్లో డిమాండ్ చేయొచ్చు. అలా ఈవెన్ నాకు ఒక స్టూడెంట్ ఓన్లీ వాట్సాప్ ఆటోమేషన్, వాట్సాప్ బిజినెస్ ఎలా చేయాలనేది నేర్పిస్తారు. తను ఒక్క క్లయింట్కి 20,000 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. జస్ట్ వాట్సాప్ బిజినెస్ ఎలా చేయాలి అనేది తన సర్వీస్ ఇస్తారు. అలాంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా కూడా అందులో ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి. సో దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఒక సెల్లింగ్ పాయింట్ బట్టి ఏజ్తో లిమిట్ లేకుండా ఎవరైనా కూడా నేర్చుకునేలాగా ఉంటుంది వెబినార్. యా అవునండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, అదేవిధంగా సెక్స్తో సంబంధం లేదు, మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొత్తదాన్ని నేర్చుకోవడానికి వాళ్ళది వాళ్ళు పుష్ చేసుకోవాలి. కంఫర్టబుల్ జోన్లో నుండి కాకుండా బయటకు వచ్చి దాన్ని కనుక వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారండి, డెఫినెట్గా లైక్ టైం ఉంటుంది, దగ్గర మనీ ఉంటుంది, ఫ్యామిలీతో క్వాలిటీ టైం ఉంటుంది, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ పొజిషన్ అనేది కూడా మారుతుంది అండి. సో ఫైనల్గా సార్, మన ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి బిట్స్గా ఉంటాయి కాబట్టి ఫైనల్గా మన ఇంటర్వ్యూ చూసి కామెంట్స్ చేసే వాళ్ళకి సో మీరు పర్సనల్గా ఏం చెప్తారు? ఒకటే అండి, మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ అనేది ఏంటి, మీ గతం ఏంది అనేది కాకుండా మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించి, దాని కొరకు మీ దగ్గర ఏ స్కిల్ లేదు, అది ఏదైనా అయింది వచ్చండి. నా దగ్గర నా విషయంలో తీసుకున్నట్టయితే నేను ఇంట్రోవర్ట్ నుండి వచ్చాను, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, సెల్లింగ్ స్కిల్స్ లేవు, ఇలా రకరకాలుగా నాకు ఏవైతే లేవో అవి నేను ఐడెంటిఫై చేయగలిగాను, నేర్చుకున్నాను. ఓన్లీ జాబు లేదు, లేదా నా ఫైనాన్షియల్ పొజిషన్ మారతలేదు, నా గతం ఇలా జరిగింది, నేను ఇన్ని తప్పులు చేశాను, లేదా ఇన్ని నష్టపోయాను, ఇవి అనేటి పాస్ట్ గురించి ఆలోచించుకుంటుంటే ముందుకెళ్ళలేం. జస్ట్ మనం మారాలంటే ఏ స్టెప్ వేయాలి అనేది తెలుసుకొని, మనలో ఏదైతే మన లైఫ్ మారుతుందో అది నేర్చుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా మన పొజిషన్ అనేది మారుతుంది. నేను అడిగింది అది కాదు, మనకి కామెంట్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా సార్ నాకు కావాలి, నేను మనీ అర్న్ చేయాలనుకుంటున్నా, మీతో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నా, ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి ఇమీడియట్గా మీరు ఏం చెప్తారు? సో ఒకవేళ నా యొక్క వెబినార్స్ ఇట్లాంటివి ఏమైనా అటెండ్ అవ్వాలి అని అనుకున్నట్టయితే gangadharbokkana.com అన్న యొక్క వెబ్సైట్ ఉంటుంది, లేదా గంగాధర్ బొక్కన అన్న యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నా యొక్క ఫేస్బుక్ గ్రూప్ కూడా తెలుగు డిజిటల్ గురు హబ్ అని ఉంటుంది, ఫేస్బుక్లో కూడా గంగాధర్ బొక్కన అని కొట్టిన వస్తుంది. సో ఇంటర్నెట్లో ఎక్కడైనా మీరు గంగాధర్ బొక్కన అని కొట్టినట్టయితే నేను అవైలబిలిటీలో ఉంటాను. ఏ ఒక్క దగ్గర మీరు చూసినా నా యొక్క ఏంటి అనేది తెలుస్తుంది, అక్కడ నుండి మీరు నా యొక్క వెబినార్కి ఎలా రావాలి అనేది కూడా ఉంటుంది. సో దాన్ని ఆ లింకులు క్లిక్ చేయండి, నా యొక్క వెబినార్ అనేది అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ విషయాలు అనేది చెప్పారు. డిజిటల్లో ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అని ఈవెన్ నేను కూడా తెలుసుకున్నా ఫస్ట్ టైం. ఏంటంటే రైట్ స్కిల్ని రైట్ వేలో ఉపయోగించుకోవడం, కరెక్ట్గా చెప్పాలంటే రైట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మూర్తి గారు. సో ఇది గంగాధర్ బొక్కినా గారు, డిజిటల్ తెలుగు కోచ్. ఆయనకి మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అవి కూడా మీకు ప్రొవైడ్ చేసాం. అలాగే సార్ చెప్పినట్టుగా గంగాధర్ బొక్కిన అని ఆయన ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఎవ్రీవేర్ ఆయనకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ రూపంలోకి మలిచి, డిజిటల్లోకి వచ్చి దాన్ని కొంచెం లెర్న్ చేసుకుని, బేసిక్ అవగాహన పెంచుకుని మనీ ఎర్న్ చేయొచ్చు. డెఫినెట్గా ఇది మీకు మంచి వీడియో అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే సోషల్ పోస్ట్ టీవీ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.